తెలుగుదేశం పార్టీ బలోపేతానికి పునర్వైభవం తీసుకువచ్చేందుకు టీడీపీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత పిలుపునిచ్చారు. ఈ మేరకు రాప్తడు నియోజకవర్గం చెన్నకొత్తపల్లి మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో ఆమె ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. మండలంలోని మేడాపురం వెంకటంపల్లి బసంపల్లి గ్రామ పంచాయతీల టీడీపీ గ్రామ కమిటీలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలు నాయకులు కష్టపడి పనిచేయాలన్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను గ్రామ స్థాయి నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి పంచాయతీ కూడా వెళ్ళి గ్రామ కమిటీలు కూడా వేస్తున్నారు. అదేవిధంగా ఈ మూడు పంచాయతీలు కూడా గ్రామ కమిటీ తీసుకుందాం. ఎవరైనా సరే 10 మందికి కలుపుకొని పోయే వ్యక్తి కావాలి. అలాంటి వ్యక్తులనే మనం గ్రామ కమిటీలో కూడా మనం వేసుకుందాం 10 మందిని. ఇంకా ఎవరైనా ఉంటే మండల కమిటీలు వేయిస్తే కూడా వాళ్ళు కూడా మనం తీసుకొని పెద్దవాళ్ళు కదా, సీనియర్ ఉంటే కూడా మనం వేసుకుందాం. గ్రామ కమిటీ అయిన తర్వాత మండల కమిటీ ఉంటుంది. మండల కమిటీ అయినాక నియోజకవర్గం కమిటీ వచ్చి మళ్ళీ పార్లమెంట్ కూడా ఉంది. ఈ కమిటీలన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో చేసుకుందామని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ 3 సంవత్సరాల్లో కూడా పూర్తి స్థాయిలో మేము కూడా ఇంకా బాగా స్కానింగ్ కూడా చేయాలి అందరిలో ఎవరేమని, అవన్నీ కూడా చేసి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేదానికి మీ అందరి సహకారం కూడా తప్పకుండా మాకు ఉండాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా మన పార్టీ ఎందుకు మనకు లాస్ అయింది, మనం చేసిన తప్పులేంటి అనేది కూడా ఒకసారి మేము కూడా ఇరుకు చూసుకునే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేడాపురం పంచాయతీ ఏమైనా మర్చిపోయినామా? మీకు ఏదైతే హామీలు ఇచ్చినామో అవన్నీ మేము ఏమన్నా నెరవేర్చలేదా? ఏదైనా తప్పు ఉన్నప్పుడు అక్క మీరు ఈ తప్పు చేస్తున్నారని చెప్పింటే మేము కూడా సర్దిచ్చుకునేవాళ్ళు, ఆ విధంగా కూడా లేదు. మీలో మీరు విభేదాలు పెట్టుకొని మీరే నాయకో అది ఏదో సాగుతుంది చెప్ప జరుగుతుందనే ఆలోచనతోనే ఉండి అది పార్టీని చెప్పదీసిందే కాబట్టి దయచేసి ఇప్పుడైనా మీరందరూ కూడా మారాలా. నేను అనేది లేకపోకుండా మనము అని అనుకుంటే తప్పకుండా మన పార్టీ జెండా ఎప్పుడు కూడా రెపరెపలుగా ఆడుతుందని ప్రత్యేకంగా ఈ సభముఖంగా మేము తెలియజేస్తున్నాం. గతహా అనుకోని ఎక్కడ తప్పులు జరిగినాయి ఒక్కసారి మనం కూడా ఎక్కి తిరిగి చూసుకొని ఇప్పుడు కంపెనీ కూడా ఆ విధంగా మీరు వేయాలా. మళ్ళా ఇప్పుడు వేసినప్పుడు కూడా ఎవరు పడితే వాళ్ళు కాకుండా కొంచెం బాగా వర్క్ చేసే వాళ్ళని కూడా మీరు కంపెనీలో కూడా తీసుకోవాలని కూడా ప్రత్యేకంగా కూడా తెలియజేస్తుంటూ, ఆ 10 మందే చేస్తారో వాళ్ళే కంపెనీ చేసినారనేది ఆ వయసు కూడా మీలో రాకోకుండా ప్రతి ఒక్కరు కూడా మనమంతా కూడా కష్టపడి పని చేయాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తుంది.